సుబ్రహ్మణ్యం గారు మా యువత అధ్యక్షుడు, ముఖేష్ మా వార్డ్ అధ్యక్షుడు, ఇంకా మున్నప్ప మా టీఎన్ఎస్ఎఫ్ సెక్రటరీని ఈరోజు జైలుకి తీసుకొచ్చారు. ఇప్పుడే ముఖేష్ గారు భార్య కూడా కలిసిందండి. ఆ మనంది అన్న ఏం బరాలా, ముఖేష్ లోపల ఉన్నాడు, మీరు మాతో ఉన్నారు, ఏం బరాలా, ఇంకా స్పీడ్ పెంచండి అన్న, వదిలిపెట్టవద్దు రాక్షసుడిని. ముఖేష్ భార్య స్వయంగా నాకు చెప్పారు, అదే మాకు కొందంత ధైర్యం. లోపల ఈ ఏడుగురు కూడా మీరు భయపడద్దన్నా, మేమున్నాం, మీరు ఇంకా వెళ్ళండి, ఇంకో 10 మంది పంపించినా పర్వాలేదు, మేము యుద్ధానికి సిద్ధమని కూడా వాళ్ళు ప్రత్యక్షంగా నాకు చెప్తున్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ కొందంత ధైర్యం. మీలాగా పేటీఎం బ్యాచ్ మా దగ్గర ఉండదు, రాత్రి డబ్బులు కొడితే ఏదో పని చేసే వాళ్ళు మా దగ్గర ఉండరు, నిజమైన కార్యకర్తలు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నీలాగా జగన్ రెడ్డి దేశాన్ని దొబ్బి జైలుకెళ్ళా, నీలాగా బాబాయ్ని చంపి జైలుకెళ్ళా, నీలాగా చెల్లి తల్లిని మెడబట్టి బయటికి గెంటి జైలుకెళ్ళా, ప్రజల సమస్య కోసం అన్నా క్యాంటీన్ కోసం పోరాడినందుకు జైలుకెళ్ళారు. అంతే హీరోలుగా తొందరలో బయటికి రాబోతున్నారు, హీరోలుగా కుప్పను కూడా వెళ్ళిపోతున్నారని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుకుంటూ, ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ కూడా చెప్తున్నా, మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, ఎట తిరుగుదాం అనుకుంటున్నావు? నువ్వు పాదయాత్ర చేసినప్పుడు మా నాయకుడే కదా నీకు భద్రత ఇచ్చింది, 4 రూపాయలు ఇచ్చి నేను నడిపించినాడు కదా, మరి ఇప్పుడు ఎందుకంత పెరుగుకోడు, ఎందుకు భయపడుతున్నావు? ట్వీట్ పెడితే భయం, ప్రెస్ మీట్ పెడితే భయం, లోకేష్ ప్రోగ్రామ్ ఇస్తే భయం. ఒక యుద్ధ వాతావరణం ఈరోజు చూస్తున్నాం, అడగడుగున్న పోలీసులు బైకులు నాపుతారు. అరే ఎవరు గొడవ చేసాక వచ్చినామా, ఒక అర్థం పగిలిందా ఈరోజు? క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ, కానీ మా ఓపికని పరీక్షించొద్దండి, యుద్ధానికి మేము సిద్ధం గుర్తుపెట్టుకోండి. ఈ పెరికి ఫ్యాక్షన్ జగన్ రెడ్డి, యుద్ధానికి నేను సిద్ధం, బీ కేర్ఫుల్. నువ్వు చేసే తప్పులన్నీ మేము అరికడతాం, ఇంకా స్పీడ్ పెంచుతాం, కుప్పంలో తప్పనిసరిగా మేము మిమ్మల్ని ఎండగడతాం అని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ, ఇంకా మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం అయ్యా. ఆల్రెడీ సపోర్ట్ ఇస్తున్నాం, ఆల్రెడీ మనం కోర్టులో వేసాము, బెయిల్కి వేసాం. ఇప్పుడు ఏంటంటే కావాలని 3 ఎఫ్ఐఆర్లు కట్టారు, 1 ఎఫ్ఐఆర్లో తీసుకొచ్చారు. అంటే మళ్ళీ దాంట్లో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్తో పీటీ వారెంట్ ద్వారా అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు, అది మాకు తెలుసు. తప్పనిసరి న్యాయ పోరాటం చేస్తాం, తొందరలోనే బెయిల్ వచ్చే విధంగా చేస్తాం. కాదండి, ఒక్క నిమిషం ఆగండి, ఇంతనా. పెద్దరెడ్డి కొంచెం తప్పినట్టుంది, కొంచెం స్క్రూ లూజ్ అయినట్టుంది, ఇక్కడ కొంచెం ఏజ్ వచ్చినట్టుంది, కొంచెం లూజ్ అయింది బ్రదర్కి, చూపించుకుంటే బెటర్ అయినా. ఎంతమంది అండి వైకాపాలని కార్యకర్తలు అరెస్ట్ చేశారు అడుగుతున్నా, అడుగుతున్నా పెద్దరెడ్డి, ఎంతమంది వైకాపా కార్యకర్తలను అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వం, నీ ప్రభుత్వం, నీ ప్రభుత్వం ఎంతమంది అరెస్ట్ చేశారు అడుగుతున్నా నేను సూటిగా. ఆరోపణలు చేసినా కూడా సిగ్గుండాల, నోటుకొచ్చింది అమ్మా బాగుతే ఇక్కడ ఏదో మేము సమర్థించుకుంటాం అనుకుంటే చాలా పొరపాటు. నేను వైకాపా నాయకులు మూర్ఖుడినే, వదిలిపెట్టాను కదా, అది పవిత్రమైన భూమి, గొడవలొద్దు. అందుకే మా రాముడు వెళ్తాడు. ఏం క్వశ్చన్? నేను సాక్షి రాలేదు ఈరోజు, రాలా? ఏమే సాక్షి, ఏ సాక్షి లేడా? ఓ మరో సాక్షియా, ఓ మరో సాక్షియా, వెరీ గుడ్. ఏ గట్టి పట్టుకుని కూర్చుంటున్నావు, కింద పడుకుని ఉంటుందా చూపించను అనుకుంటున్నావా? ఓకేనా? నేను వైకాపా నాయకులు మూర్ఖుడినే, వదిలిపెట్టాను కదా, అది పవిత్రమైన భూమి, గొడవలొద్దు. అందుకే మా రాముడు వెళ్తాడు. ఏం క్వశ్చన్? నేను సాక్షి రాలేదు ఈరోజు, రాలా? ఏమే సాక్షి, ఏ సాక్షి లేడా? ఓ మరో సాక్షియా, ఓ మరో సాక్షియా, వెరీ గుడ్.
గట్టి పట్టుకుని కూర్చుంటున్నావు, ఎంత పడుకుని ఉంటుందో చూపించను అనుకుంటున్నావా? ఓకేనా? నేను వైకాపా నాయకులు మూర్ఖుడినే వదిలిపెట్టాను కదా, అది పవిత్రమైన భూమి, గొడవలొద్దు. అందుకే మా రాముడు వెళ్తాడు. ఏం క్వశ్చన్? నేను సాక్షి రాలేదు ఈరోజు, రాలా? ఏమే సాక్షి, ఏ సాక్షి లేడా? ఓ మరో సాక్షియా? ఓ మరో సాక్షియా? వెరీ గుడ్. ఏ గట్టి పట్టుకుని కూర్చుంటున్నావు, ఎంత పడుకుని ఉంటుందో చూపించాలనుకుంటున్నావా? మనోడు బాగున్నారా? ఓకేనా? ఓకే సార్.